వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథి, మనందరికీ ఇష్టమైన సంగీత దర్శకులు, గాయకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి సాదర స్వాగతం. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థలో కార్యాలయ అధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సంస్కృతాంధ్ర భాషా పండితులైన ఆయన అన్నమాచార్యులు వారు రాసిన సంస్కృత సంకీర్తనలకు మొదటిసారిగా శ్రీనివాస విలాసం పేరుతో వ్యాఖ్యానం రాశారు. అంతేకాకుండా దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా యువతను జాగృతం చేస్తున్నటువంటి గొప్ప పండితులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ గారికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక భక్తిపూర్వకంగా స్వాగతం పలుకుతుంది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఈ అద్భుతమైన కార్యక్రమంలో అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు చక్కటి బాణీలద్దుతున్న సంగీత దర్శకులకు కార్యక్రమానికి సాదర స్వాగతం. వాద్య సహకారం అందిస్తున్న సంగీతజ్ఞులకు స్వాగతం. తమ గానామృతంలో మనల్ని అందరినీ ఓలలాడిస్తున్న గాయనీ గాయకులకు స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కేరువాణి గారిని కోరుకుంటున్నాను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఈ మహాయజ్ఞంలో ఇప్పటి వరకు మిత్రులందరూ స్వరపరిచిన సంకీర్తనలు కొత్తగా వారు చేసినవి దగ్గర దగ్గర 1000 సంకీర్తనలు పూర్తి కాబోతున్న తరుణం. ఇంకా 6000 సంకీర్తనలు ఇంకా ఉన్నాయి చేయాల్సినవి కూడా. అవి అలా ఉంచితే బహుళ ప్రజాదరణ పొందిన కీర్తన ఏదన్న పాటి నువ్వు ప్రారంభించు. అన్నమయ్య సాహిత్యానికి మృదుమధురంగా సంగీతం చేసినటువంటి సంగీత దర్శకుల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ వారు శ్రీ నాగేశ్వర నాయుడు గారు. వారు స్వరరచన చేసిన ఒక అద్భుతమైన సంకీర్తన ఆలపించబోతున్నాను సార్.
ప్రభావ నడుమ రతి కెక్కిన శృంగార రాయుడితడు చతురత కనకాది సంయమేంద్రుడితడు చతురత కనకాది సంయమేంద్రుడితడు అతిశయమేటి పరమానందమితడు చతురత కనకాది సంయమేంద్రుడితడు అతిశయమేటి పరమానందమితడు వేల చందాల వాడు విఠలి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి మనసు జయించాలి అంటే అలమేలు మంగ అమ్మవారికి ఎంత నేర్పరితనం కావాలి? అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకుండా ఆయన హృదయాన్ని ఆనందమయం చేసే చర్యల వల్లే అమ్మవారు అయ్యవారి గుండెల్లో స్థానం సంపాదించింది అని భక్త కవీశ్వరుడైన అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోయే శృంగార సంకీర్తనలో విశదీకరించారు. విశిష్ట భావాలతో సాగిన ఈ సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం కళ్యాణి, గానం చేస్తున్న వారు మాళవిక ఆనంద్. ಬರೀ
శుభకరంగా చేశారు, అమ్మాయి కళ్యాణకరంగా పాడింది, చక్కగా ఉంది, శుభారంభం, అభినందనలు. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. తిరుమల ఆలయ కవి అన్నమాచార్యులు వారు శృంగార అధ్యాత్మ యోగ భూమికల్లో రచించినటువంటి సంకీర్తనల్లో ఇదొక భాషాపరంగా ఓజోగుణంతో విలసిల్లేటువంటి శృంగార సంకీర్తన. ఎంత నేరు పరివో అనే ఆ యొక్క నాయకిని సంబోధిస్తూ అన్నమాచార్యులు వారు శ్రీనివాసుని చేరినటువంటి ఆ భక్తురాలు యొక్క ఆంగికమైనటువంటి వాచికమైనటువంటి మానసికమైనటువంటి పరిణతిని ఆయన ఆవిష్కరించారు. ఎక్కడ కూడా పదాల్లో ఒక క్లిష్టమైనటువంటి పలుకుబడలేదు, సరళమైనటువంటి భాష, జనజీవనంలోకి వెళ్ళేటువంటి ఆ యొక్క పలుకుబళ్ళుతో ఆయన రాశారు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన ఎస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. పూర్వాచార్యులు ఏం చెప్పారంటే మార్గములు ఆయా కాలాల్లో ఎలా ఉన్నాయో మనకి తెలియదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉండేటువంటి సామాజిక నేపథ్యంలో శృంగారం అనేటువంటి ఒక రసాన్ని ప్రధానంగా తీసుకుని ఆయన రచించినటువంటి కీర్తన. ఇందులో మనస్సు వాక్కు కర్మలతో నాయిక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చేరేటువంటి ఆ రీతిని ఆయన కమనీయంగా ఆవిష్కరించారు. కాబట్టి అటువంటి స్థితి భాగవతులు అందరికీ కనుక కలిగితే వాళ్ళందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పదారవింద మకరంద సంసేవాసక్తిలో నిలీన చిత్తులవుతారు అని ఉపదేశించేటువంటి గొప్ప కీర్తన. భావానుగుణంగా స్వరపరచడం, స్వరపరిచినటువంటి దాన్ని కమనీయంగా ఆలపించడం, అన్నీ కూడా వేదికకి సౌరభాన్ని తీసుకొచ్చే శుభాభినందన. కలియుగ దైవమైన శ్రీ వెంకట విభుడు మానవుల పాపాలను క్షణంలో తొలగించగలడు. అలాగే కోట్లాను కోట్ల జీవుల మీద ఉండే దుష్ప్రభావాలను ఆయన నిమిషంలో మాయం చేయగలడు. అంతటి శక్తివంతమైన శ్రీనివాస ప్రభువును శరణు వేడుకోవాలన్న జ్ఞానం మానవులకు లేకపోతే మనుషుల జీవితాలకు సార్థకత ఎలా లభిస్తుంది? ఇలాంటి భావాలతో సాగిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి. రాగం లవంగి, గానం చేస్తున్న వారు కృష్ణ చైతన్య. చిత్తము పరిభవమెడయదు కాంక్షల పండియు పండదు చిత్తము పరిభవమెడయదు కాంక్షల ఎండలనే కాగితిమిక ఏలాగో కాని ఏలాగో కాని జన్మంబుల పాయని కర్మపు పాటలు
వదలక ఒక నిమిషములో వడిదీరుచునితడు. పది కోట్లు జన్మంబుల పాయని కర్మపు పాట్లు వదలక ఒక నిమిషములో వడిదీరుచునితడు. చెదరని నిజదాసులకును శ్రీహరి మాకిప్పుడంతక హృదయము నిలువదు చంచలమేలాగో కాని ఏలాగో కాని. పండియు పండదు చిత్తము పరిభవమెడయదు కాంక్షల ఎండలనే కాగితిమిక ఏలాగో కాని ఏలాగో కాని. కూపపు బహు నరకంబుల కోట్ల సంఖ్యల బొరలేటి పాపములొక నిమిషములో పాప గగలడీతడు. కూపపు బహు నరకంబుల కోట్ల సంఖ్యల బొరలేటి పాపములొక నిమిషములో పాప గగలడీతడు. కాపాడగదలచిన ఈ కమలాపతినేమీతని ఏ పునగని మనలేమిక నేలాగో కాని ఏలాగో కాని. పండియు పండదు చిత్తము పరిభవమెడయదు కాంక్షల ఎండలనే కాగితిమిక ఏలాగో కాని ఏలాగో కాని. సంసారపు బంధంబుల విడుమని ఒక నిమిషములో విడిపించును ఇతడు. జడిగొని ఎన్నడు పాయని సంసారపు బంధంబుల విడుమని ఒక నిమిషములో విడిపించును ఇతడు. కడుగొలిచిన వారికి వెంకటపతి నేమీతని నెడయక కొలువగలేమిక నేలాగో కాని ఏలాగో కాని. పండియు పండదు చిత్తము పరిభవమెడయదు కాంక్షల ఎండలనే కాగితిమిక ఏలాగో కాని ఏలాగో కాని. కృష్ణ చైతన్య, బాగా పరిణతితో పాడావు. రామచర్య గారు, ఈ మామూలుగా పడిగట్టు రిధం ప్యాటర్న్ కాకుండా పల్లవి బిగినింగ్లో మీరు ఒక పొడి పొడిగా ఒక ఇచ్చారు, అది చాలా బాగుంది. అది మొత్తం కీర్తన అంతా కంటిన్యూ అయితే బాగుండని అనిపించింది. కాకపోతే అది అంతలోనే మీరు రెండో పల్లవిలోనూ చరణంలోనూ మామూలు పద్ధతికి లాక్కొచ్చేసారు. అలా కాకుండా చివరి వరకు అది ఉంటే బాగుండి అనిపించింది. కొత్తగా ఉంది. ఇదేంటండి మూర్ఛన్ ఏంటండి రాగం? సరి మద సరి నాకు స అని వినబడతా ఉంది చెవులకి. ప్రకంపనలు సగ పని అని వస్తున్నాయి మైండ్లోకి. ఎందువల్ల అంటారు? రీ ఎక్కువ బేస్ అయ్యడం వల్ల. రీ సష్టి, అందులో సష్టి చేయడం వల్ల. ఏలాగో కానీ ఇటువంటిప్పుడు నాకు అనిపిస్తుంటే ఏంటంటే, మీరు సరే మీరు సా ఏదనుకున్నా నేను సా అనుకున్నా వినేవాళ్ళకి అది అంత అనవసరం కదా. యద్భావం తద్భవతి. వినడానికి చెవులకు హాయిగా ఉంది, చక్కగా పాడాడు, మీరు చక్కగా చేశారు. అభినందనలు. ధన్యవాదాలు. కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైల తటస్థానం స్వయం వ్యక్తి ఉపాగతం. కొన్ని పాటలు విశేషించి అన్నమాచార్యుల వారు భక్తి శరణాగతి వీటితో పాడినటువంటి పాటలు ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వరుని మూలమూర్తి ముందు నిలుచుని పాడుతూ ఉంటే ఎంతటి విశ్వాసాన్ని ఇస్తుందో మనం చెప్పలేం. నిజంగా పండియు పండదు చిత్తము, ఇది ఆత్మ నివేదనం చేసుకునేటువంటి గొప్ప సంకీర్తన. చాలా పుష్కర
పుష్కలమైనటువంటి స్వామి పుష్కరిణి ఎంత నిండుగా ఉంటుందో స్నానం చేసిన తర్వాత మన కళ్ళ ముందు అంత పుష్కలంగా ఉంది కీర్తన. ప్రతి అక్షర నిశ్చందమానమైనటువంటి భక్తి రసం. ఇది భవతి ముకుందే భక్తి ఆనంద సాంద్ర విలుఠతి చరణాబ్జే మోక్ష సామ్రాజ్య లక్ష్మీ. భక్తి అనేటువంటి ఒక్క యోగం ఉంటే చాలు, మనం మోక్షం కోసం తురియ పురుషార్థం కోసం మనం అర్రులు చాచక్కర్లేదు, ఆ మోక్ష లక్ష్మి వచ్చి భక్తుడి పాదాక్రాంతం అవుతుంది అనే విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మానవుడికి మాధవుడికి అడ్డుతెరగా నిలిచేటువంటిది ఏది? కర్మ. ఇందులో సంచితము, ఆగామి, ప్రారంధము మూడు కర్మల్ని అన్నమాచార్యుల వారు సమీక్షించారు. అయితే ఆయన ఏమంటున్నారంటే, అయ్యా నీ ముందు నేను నిలబడ్డా, నిన్ను ప్రార్థిస్తున్నా, కాబట్టి కోటానుకోట్ల కర్మలు ఏవైతే నన్ను పాపకూపముల్లో నెట్టేస్తాయో అవన్నీ కూడా నిన్ను చూడంగానే భస్మమైపోతున్నాయి. ఇప్పుడు వర్తమానంలో నా చేతలన్నీ కూడా పండి పండకుండా ఉండి ఉండవచ్చుగాక, కానీ నిన్ను ఆశ్రయించాను గనక ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నిన్ను నమస్కరించాక ఉత్తర జన్మలు అనేటువంటివి ఎక్కడుంటాయి స్వామి? మోక్షం అనేటువంటిది నా కరతలామలకం అయిపోతుంది. అంటే ఏదైతే శ్రీభాష్యంలో భగవద్ రామానుజులు రక్షయిష్యతీతి విశ్వాస అనేటువంటి దాన్ని గొప్ప న్యాయాన్ని నెలకొల్పారో దాన్ని అర్థం పట్టినటువంటి కీర్తన ఇది. పండియు పండదు చిత్తము పరిభవమెడయదు కాంక్షల ఎండలనే కాగితిమిక ఏలాగో కాని ఏలాగో కాని. ఈ యొక్క అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ రసాత్మకంగా జరుగుతోంది. ఈ సృష్టిలో దేనికైనా కూడా నాదం అనేటువంటిది కనుక ఉంటే దివ్యానుభూతి అనేటువంటిది కలుగుతుంది. నాదయోగులు తరించినట్లుగా ఎవరూ తరించలేరు. అందుకే అన్నమయ్య నాద బ్రహ్మపు నడుమితడు అన్నాడు అన్నమాచార్యులు వారు వెంకటేశ్వర స్వామి వారిని. నాదయోగంతో మీరు ఇంత చక్కగా పాడారు. ఒకప్పుడు ప్రహ్లాదుడు లక్షల సార్లు ఆ యొక్క నారసింహ మంత్రాన్ని ఆయన అనుసంధానం చేసుకున్నాడు గనక కొండ మీద నవనారసింహులుగా భవనాశిని నదీ తీరంలో ఆ యొక్క నృసింహదేవుడు విరాజిల్లుతూ ఉన్నాడు. అలాగే ఆయన ఎలా అయితే కొండ మీద నవనారసింహమూర్తులకు పట్టాభిషేకం చేశాడో భక్తితో, అంత మధురంగానే త్రేతాయుగంలో రాములు వారి యొక్క పాదుకల్ని ఆ యొక్క కొండ వంటి సింహాసనంపై ఉంచి పట్టాభిషేకం చేశాడు భరతుడు. అలాగే ద్వాపరంలో గోవర్ధన గిరిని కొండని ఎత్తిన తర్వాత దేవేంద్రులు వారు వైభవోపేతంగా గోవింద పట్టాభిషేకం చేశారు. కామధేనువులు క్షీరాదులతో ముంచెత్తాయి. అలాగే కలియుగంలో అన్నమాచార్యుల వారు సంకీర్తనలు భగవద్ అనురాగ రేఖలుగా రాస్తే రాఘవేంద్రరావు గారు ఈ అన్నమయ్యకు పట్టాభిషేకం చేశారు. ఇవి కూడా కలియుగ ప్రత్యక్ష పరమేశ్వరుడైనటువంటి శ్రీనివాసునికి జరుగుతూ ఉండేటువంటి రాగాత్మకమైనటువంటి గొప్ప వరివస్య. నిజంగా ఈ పట్టాభిషేకం వల్ల లక్షలాది మంది ఈరోజు చైతన్యవంతులు అవుతున్నారు. అన్నమయ్య కీర్తనలు రసాత్మకంగా లోకంలోకి వెడుతున్నాయి. ఇలా తీసుకువెళ్తున్నటువంటి ఈ యువతరానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంగా ప్రసారం అవుతూ ఉండటానికి కార్యనిర్వహణాధికారి ఇత్యాది అధికారులకి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను శ్రీనివాసుని యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి మంగళాశాసనం చేస్తుంది. అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు జరుగుతున్న నిజమైన పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. నారాయణుడా నీ నామము మంత్రించి వేసి పారేటి జంతువుల భ్రమ విడిపించవే. ఎండిన జగములెల్లా నీ ఆధీనము, పండు జన్మముల వాడ భయమేమీ నెరగ. పట్టాభిషేకం.